కేసీఆర్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని బీజేపీ మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఇష్టానుసారంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా నడపాలని కేసీఆర్ కు సూచించారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను ఎన్నికల లోపల పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఆయన. ఇక వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలంటున్న బూరా నరసయ్య గౌడ్ తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి కేసీఆర్కు చివరి అసెంబ్లీ సమావేశాలు బడి గడిలా కాకుండా ఒక అసెంబ్లీ సమావేశాల్లో జరపాలని బూరా నరసయ్య గౌడ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్. సరే, ఏంటి బడి గడి కొత్తగా నినాదం తీసుకొచ్చారు అసెంబ్లీ సమావేశాలు? నిజంగానే కదా, ఇప్పుడు మనం 9 ఏళ్ళని చూస్తున్నాం, స్పెషల్లీ సెకండ్ టర్మ్ నుంచి చూస్తున్నాం. అదే అసెంబ్లీలాగా ఎవరైనా ఉన్నదా అని మీరు చెప్పండి. మనం అదే ఉద్యమ టైంలో అసెంబ్లీలో కొద్దిమంది మనం ఉన్నా, 10 మంది 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా హరీష్ రావు గారు బెంచ్ ఎక్కి స్పీకర్ పోడియం మీద పోయి కొట్లాడలే, పోయి చింపలే, మేము అంశాల మీద కొట్లాడలే. అదే కేసీఆర్ గారు గంటాపదంగా తెలంగాణ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రసంగించలే. మరి అప్పుడు ఆంధ్రోళన తిట్టారు కదా, వాళ్ళు పాపం ఇట్లా చేసిరా. ఇది ఒక రకంగా నువ్వు గడి చేస్తేవి, ఎవడన్నా లేస్తే సస్పెండ్, ఉన్నదే 3 మా వాళ్ళు, లేస్తే సస్పెండ్, దగ్గితే సస్పెండ్, తుమ్మితే సస్పెండ్. ఏమన్నా మా వాళ్ళు అన్నా మీకు జై కొట్టడానికి ఉన్నారా? ప్రజలు పంపించింది జై కొట్టడానిక? అరే అసెంబ్లీ అంటే అక్కడ సంఖ్య కాదు. ఇప్పుడు కౌరవుల సభలో కూడా ఆడు 100 మంది కౌరవులు ఉండొచ్చు, 5 పాండవులు ఉంటారు, బట్ దెర్ ఈస్ ఎడ్యుకేట్ రిప్రజెంటేషన్. మీరు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. నువ్వు 50 అంశాల మీద ఏదో ఇంటర్నల్ క్లాసెస్ లాగా 50 పాఠాలు చెప్తే ప్రజలకు ఏమంటుకో టీవీ బంద్ చేసుకొని కూర్చుంటారు. ఏమన్నా ఉందా? అవన్నీ రామ్ గోపాల్ వర్మ సినిమా లాంటి స్టోరీలు తప్పితే ఏమీ పిట్ట కథల కంటే పిట్ట కథలు అయిపోయినాయి. గతంలో కూడా మీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా అలాంటి ప్రయత్నం జరిగితే ఎలా ఉండబోతుంది? నిజంగా చెప్పాలంటే మా బీజేపీ పార్టీ, బీజేపీ అధిష్టానం చాలా డెమోక్రటిక్గా పోతుంది. నిజంగా చెప్పాలంటే ఇంత మెజార్టీ పార్లమెంట్లో ఉన్న డెమోక్రటిక్గా పోతుంది. అది మోడీ గారు చాలా డెమోక్రటిక్గా పోతున్నారు. ఇంతవరకు ఒక అసెంబ్లీ కూడా రద్దు చేయలేదు. అదే ఇందిరాగాంధీ 56 అసెంబ్లీలు రద్దు చేసింది. వీళ్ళ అసెంబ్లీ మా వాళ్ళని రద్దు చేస్తే, నిజంగా అసెంబ్లీని రద్దు చేస్తే ఎట్లా ఉంటుంది? అసెంబ్లీ రద్దు చేస్తే ముఖ్యమంత్రికి ఏం ఫీలింగ్ ఉంటుంది చెప్పండి. అరే ఎవరైనా మా ఎమ్మెల్యేలు లేచి అధ్యక్ష అని అడగగానే సస్పెండ్ చేసాం అనుకో, రేపు అసెంబ్లీని రద్దు చేస్తే బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఒక్కళ్ళు కూడా కన్నీరు కాల్చరు. అందరూ క్రాకర్స్, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, తెలంగాణ ప్రజలు, ఉద్యోగ సంఘాలు, పాత్రికేయ మిత్రులు, ప్రతిపక్ష పార్టీలు, బీజేపీ అని కాదు అన్ని పార్టీలు క్రాకర్స్ పేలుస్తాయి. ఎందుకు? ఇది నిరంకుశ ప్రభుత్వం. కనీసం నిజామైన కొంత ప్రజాస్వామ్యం ఉండే, కొంత నిజాము దర్బార్లో కూడా మాట్లాడే అవకాశం ఉండేది. ఇక జీరో అవకాశం. నువ్వు పాఠాలు చెప్పుకుంటే నీ యొక్క పార్టీ మీటింగ్లో చెప్పుకో, అసెంబ్లీలో పాఠాలు ఏంది నాకు అర్థం కాదు. సార్, చివరికి క్యాబినెట్, చివరి కేసీఆర్కి చివరి క్యాబినెట్ అనుకోవచ్చు, చివరి అసెంబ్లీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ 6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. క్యాబినెట్ అంశాలను మీరు ఎట్లా చూస్తారు? ఏం చేస్తారు? అదంతా రీల్స్ ఉంటాయి కదా, రీల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేటువంటి డిసిషన్లు. మరి ఎందుకో రైతు రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగ భృతి ఎందుకు చేయలేదు, దళితులకు భూమి ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కదా. మెట్రో 9 ఏళ్లలో కట్టలేని మెట్రో నువ్వు 30 రోజుల్లో కడతావా? 99 సంవత్సరాల్లో కట్టని మెట్రో 90 రోజుల్లో కడతారా చెప్పండి మీరే. చెవులో చింత చెట్లు కూడా అయిపోయాయిగా, వేప చెట్లు, చింత చెట్లు, గులాబీ చెట్లు అన్నీ పెడుతూనే ఉన్నారు. అంతకంటే ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ రామ్ గోపాల్ వర్మ సినిమాల కంటే ఏమైనా ఉన్నదా? అందరా ఒకవైపు వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, కానీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర టూర్ను మీరు ఎట్లా చూస్తారు? చాలా బాధ్యత రాహిత్యం. ఇదేమో మాకు సామెత ఉందిగా ఇంగ్లీష్లో, నీరో వాస్ ఫెడ్లింగ్ వైల్ ద రోమ్ ఈస్ బర్నింగ్ అన్నట్టు. కేసీఆర్ గారికి ప్లేన్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి సొంతగా, కనీసం పొయ్యి వాళ్ళు పరామర్శించి రావచ్చు కదా. मन वरदलो पंट नष्टम 10,000 इस्तानी अन्नाडु कदा प्रामिस गा चेप्पंडि इच्चिंडा 10 रूपायलु इक्कड मुखं जल्लक इक तेलंगाणलो एवरु नम्मट्ले इक महाराष्ट्र मीद पड्डाडु। सो इदी असेंब्ली कनीसम चिवरी असेंब्ली समावेशालु అసెంబ్లీ సమావేశాలక జరపాలి ఒక బడి గడిలా కాకుండా లేదు అంటే దానికి బడో గడో పేరు మార్చుకోవాలి ఒక అసెంబ్లీ సెషన్ లాగా నడపండి చివరిగా అంటూ రఘునందరావు గారు చెప్తున్నారు। అట్లానే ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం కూడా స్వాగతిస్తున్నాం కానీ ఎన్నికలకు ముందే ఆ విలీనాన్ని త్వరగా పూర్తి చేసేందుకైతే త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు। వీడియో జర్నలిస్ట్ शेखर తో వెంకట్ బిక్కివి హైదరాబాద్।